హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అస్సలు హడావిడి లేకుండా లంచ్ బాక్స్లోకి అప్పటికప్పుడు క్విక్ అండ్ ఈజీగా చేసుకునే టమాటా రైస్ని టేస్టీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఇందుకోసం ముందుగా కుక్కర్ని పెట్టుకొని ఇందులోకి ఒక స్పూన్ ఆయిల్ని, ఒక స్పూన్ నెయ్యిని వేసుకోండి. ఈ విధంగా నెయ్యి వేసుకోవడం వల్ల చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఆయిల్ వేడెక్కాక మసాలా దినుసులు అన్నీ వేసుకుందాం. లవంగాలు, చెక్క, స్టార్ మొగ్గ, బిర్యానీ ఆకు అన్నిటినీ వేసుకొని అవన్నీ వేగిన తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని, ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా వేసుకుందాం. తర్వాత ఒక 2 పెద్ద సైజు ఉల్లిపాయలని ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కొద్దిసేపు వేయించుకుందాం. ఇప్పుడు కొద్దిసేపు తర్వాత కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపును కూడా వేసుకొని ఉల్లిపాయలు లైట్గా బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాం. ఉల్లిపాయలు బాగా బ్రౌన్ కలర్ వచ్చాయంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్ అనేది. ఉల్లిపాయలు వేగిన తర్వాత ఫ్రెష్గా దంచుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ను కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకుందాం. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక 4 టమాటాలను ఈ విధంగా కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకుని ఇప్పుడు కుక్కర్లోకి వేసుకుందాం. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవడం వల్ల రైస్ అనేది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎక్కువ స్మూత్గా గ్రైండ్ చేసుకోకండి. ఈ విధంగా బరగ్గానే గ్రైండ్ చేసుకొని కుక్కర్లోకి వేసుకొని ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా పుదీనాను కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకుందాం. ఎంత బాగా వేయించుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది టమాటా రైస్ అనేది. మనకు రైస్ టేస్టీగా ఉండాలంటే ఒక 5 మినిట్స్ వేయించుకోవాలి. ఇప్పుడు ఒక 2 స్పూన్స్ మిర్చి పౌడర్ని, 1 స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలాను కూడా వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం. యాక్చువల్గా టమాటాలో ఉండే వాటర్ అంతా ఇంకిపోయి ఈ విధంగా ఆయిల్ బయట తేలే వరకు వేయించుకోండి. అప్పుడు పర్ఫెక్ట్గా వస్తుంది మనకు రైస్ అనేది. ఇప్పుడు ముందుగా నానపెట్టుకున్న రైస్ని ఇందులోకి వేసుకొనేస్తాం. ముందుగా వాటర్ ఏమీ లేకుండా రైస్ని మాత్రమే వేసుకొని ఈ టమాటా మిశ్రమాన్ని, రైస్ని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాం. ఈ విధంగా వేయించుకోవడం వల్ల మనకు రైస్ అనేది పల్పలా వస్తుంది, ముద్దుగా రాకుండా చాలా టేస్టీగా కూడా వస్తుంది. సో ఈ విధంగా ఒక 1 మినిట్ బాగా మిక్స్ చేసుకోండి. తర్వాత 1 గ్లాస్ రైస్కి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని వేసుకుందాం. ఒకవేళ బాస్మతి రైస్ వేసుకునే పని అయితే 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ని వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ సరిపోకపోతే వేసుకొని వేయించుకొని వాటర్ని కూడా వేసుకొని 2 విజిల్స్ పెట్టేసుకుందాం. మీకు టైం ఉండే పని అయితే అలాగే సిమ్లో పెట్టి ఉడకపెట్టుకోండి, అప్పుడు కూడా చాలా బాగా వస్తుంది. టైం లేకపోతే లంచ్ బాక్స్లో కాబట్టి 2 విజిల్స్ పెట్టుకున్నా బట్టి ఫాస్ట్గా అయిపోతుంది. చూడండి, 2 విజిల్స్ తర్వాత ఓపెన్ చేస్తున్నాను. చాలా అంటే చాలా టేస్టీగా ఉండి టమాటా రైస్ అనేది ఈజీగా రెడీ అయిపోయింది. లంచ్ బాక్స్లోకి అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అప్పటికప్పుడు అస్సలు హడావిడి లేకుండా ఈజీగా 2-3 మినిట్స్లో రెడీ అయిపోతుంది. కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా లైక్ చేస్తారు. ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.